సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు, కొంత కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది. సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. ఎందుకని అంటే, ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు. ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు. నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు. ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు. ఎన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాగా నాటుకుంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. సింహానికి అటువంటి లక్షణం ఉంది. అందుకని పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు. సింహం ఎక్కడైనా ఏనుగుకి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది. ఇంకా సింహం ఏనుగుకి పూజ చేయడం ఏమిటి? అసలు లోకంలో ఉండదు అవి. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, ఈ ఏనుగుకి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ. ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది. ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా? అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం. ఐదు ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు, ఆయన పరమశివుడు. పరమశివుడికొక్కడికే ఐదు ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. ఐదు ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే ఐదు ముఖములున్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం. సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనని కూడా పశువు అనే అంటారు, కర్మపాశముల చేత కట్టబడతాం కాబట్టి. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథలింగం అంటాం. ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే, ఆదవ పూజ్యోగణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళెవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మామిడికి పువ్వు ఉంటుంది చూశారు, వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు. ఆ మామిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యాగణపతికి. రసాలము అంటారు మామిడి చెట్టుని. రసాలము మామిడి పండు పేరు, రసాలము భగవంతుడి పేరు. అందుకే రసాలము మామిడి పువ్వుతో విద్యాగణపతికి పూజ చేస్తారు. పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో ఒక పెద్ద విశ్వాసం, శాస్త్రవాకు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చెయ్యాలి. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, ఆయనే వరం ఇచ్చాడు ఒకప్పుడు. మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి, ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. అలా ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకున్నాడు. నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు. త్రిపురాసురులు అని ముగ్గురు రాక్షసులు బయలుదేరారు. ఒకడు బంగారుపురంలో ఉండేవాడు, ఒకడు వెండిపురంలో ఉండేవాడు, ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు. మూడు ఆకాశంలో తిరుగుతుండేవి. ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది. ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే.
అది కూడా ఒక్క బాణంతో చంపాలి, అది వాళ్ళకి వరం. అందుకని అది కూడా ఇతపూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి ఇంతక పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని ఇంతకు ముందెన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే 100 సంవత్సరములకొక్కసారి ఆ 3 పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి, ఒక్క గీతలోకి వస్తాయి. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరం పుచ్చుకున్నారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.